తెల్ల బంగారం బోసిపోతోంది కోరల నుంచి బయటపడి ఏపుగా ఎదిగిన పత్తి చేలపై చీడపీడల దాడి ఎక్కువైంది ముఖ్యంగా బీటి రంగం ప్రవేశంతో దూరమైన రసం పీల్చే పురుగుల ఉధృతి మళ్లీ పుంజుకుంది ఈ తెగుల ప్రభావం వల్ల మొన్నటి వరకు ఎండలు కెండిన పత్తి పొలాలు ఇవాళ ఖాతా పూతలకు దూరమయ్యాయి పెరిగిన పురుగు మందులతో పెట్టుబడులు మీరడం మినహా పత్తి రైతు ఆశాజనక దిగుబడులతో గట్టెక్కే పరిస్థితి వరంగల్ జిల్లాలో కనిపించడం లేదు ఈ ఏడాది వరంగల్ జిల్లాలో ఐదు లక్షల ఇరవై వేల ఎకరాల్లో తెల్ల బంగారాన్ని సాగు చేశారు రైతులు ప్రతికూలతల కారణంగా వరి రైతులు పత్తి సాగునే నమ్ముకున్నారు నల్లరేగడి చలకల్లో పత్తి పంట ఆశాజనకంగా ఉన్న ఎర్ర నేలల్లో మాత్రం తీవ్ర బెట్ట పరిస్థితులను ఎదుర్కొంటోంది ఇటీవల కురిసిన వర్షాలతో జిల్లా వ్యాప్తంగా గిడసబారిన పత్తి మొక్కలు నిలదొక్కున్నాయి విడతల వారీగా మోస్తరు జల్లులు కురవడం వల్ల ఈ ఆరుతడి పంట ఏపుగా పెరిగింది అనూహ్యంగా పెరుగుతున్న ఎండల వల్ల అంతు చిక్కని తెగుళ్లు కీలక దశలో ఉన్న పైరును అతలాకుతలం చేస్తున్నారు సాగుదారులు వాపోతున్నారు ఈ ఈ పూత ఖాతా ఎండిపోయి ఎర్రబెంబు రోజు సార్ ఇప్పుడు ప్రస్తుతానికి పెరుగుదల లేదు పూత వచ్చినా కానీ ఆ పూత నిలబడలేదు లేదు ఒక సేను ఉన్నది ఒక సేనులో లేదని కాదు మిగతా శైలలో కూడా ఇప్పుడు ఇప్పుడు స్టార్ట్ అవుతుంది ఒక సేను వచ్చింది ఇంకో సేనలో లేదనుకుంటే ఆ సైన్లలో కూడా స్టార్ట్ అవుతుంది పెట్టుబడి ఇప్పటి వరకే ఎకరానికి ముప్పై వేల దానికి పెట్టుబడి పెట్టినాం ఈ వాతావరణమా లేకుంటే భూమి ఫాల్టా విత్తనాల ఫలిటా అనేది అర్థమవుతలేదు మా దగ్గరకు వచ్చి వ్యవసాయ కారులు కానీ ఎవరు కానీ మరి పంటలు ఎట్లున్నాయి ఉన్నాయి ఏదైనా తెగులు ఉన్నాయా ఏదైనా మందులు కొట్టాలని సజెషన్ ఇచ్చే పరిస్థితి లేదు సార్ ఇప్పుడైతే నష్టం పెద్ద ఎత్తునే ఉన్నాయి సార్ ఈ సంవత్సరం ఆ మద్దతు ధర లేదు గత మూడు సంవత్సరాల కంచి ఇదే ధర కూలీల పరిస్థితి ఘోరంగా ఉన్నది రెండు వందలు మూడు వందలు పెట్టి కూలీలు ముక్కలు నాటించుడు కలుపు తీయించుడు ఇవన్నీ పత్తి పంట మాత్రం నష్టాలనే ఉన్నాయి సార్ పత్తులు మొత్తం కుసలు మాడిపోతాయి పూత మాడిపోతుంది ఆ పూత మాడిపోతుంది ఈ మందు ఆ మందు కొడదామని చెప్పిన వరకు కాల పరిస్థితి కూడా కొద్దిగా మల్ల ఎండలు అవుతున్నాయి ఎండల వారికి ఇది అది మొత్తం ఉడికి రాలిపోతాను కింద అంటేనో పైన పోతాంది పైన కొట్టార్దామన్నా కింద పోతాంది మొత్తం మొత్తం ధరల జుట్టున ఈ ప్రకారంగా ఉన్నాయి ఈడ జుట్టున పెట్రోల్ పెట్టినాక మొత్తం మునిగిపోతున్నాయి ముఖ్యంగా రసం పీల్చే పురుగులైన తామర పురుగు పిండి నల్లి పచ్చదోమ తెల్లదోమల ఉధృత ఎక్కువైందని రైతులు వాపోతున్నారు లేత పూ ఆకులను పీల్చి పిప్పి చేస్తున్నాయి నిండుగా వచ్చిన పూత కాత నేల రాలుతోంది పంటను కాపాడుకునేందుకు తోచిన మందల్లా కొట్టిన ఫలితం శూన్యం క్షేత్రస్థాయిలో కొరవడిన వ్యవసాయ శాఖ సలహాలు తమ పెట్టుబడులను ముంచేస్తున్నాయని బాధితులు వాపోతున్నారు ఈ దోమ అటాక్ చేస్తుంది దీంట్లో కొద్ది పోషకాలు వాతావరణ సెట్ గా కొద్దిగా లోపాలు బాగున్నాయి ఉండి దీని వల్ల ఏంటంటే అగ్రికల్చర్ ఆఫీసర్స్ ఉన్నారు వాళ్ళు వచ్చి మందులు కొట్టుకోండి చేసుకోండి అని అసలు వాళ్ళు చెప్పులు లేదు ఏంటంటే రైతులు అయితే చెప్పుకోవటం వాళ్ళ అవగాహనతో కొట్టుకోవటం ఈ షాప్ లో వీళ్ళు ఇంత దోమ వచ్చింది మాకు ఏరే అంటే అంటగా కడుతున్నారు వీళ్ళు గొట్టగనక ఐదు ఆరుల కంటే ఎక్కువ పని చేస్తారు ఎండు రోగం వచ్చి గూడ రాలిపోవడు ఇచ్చేస్తుంది ఈ ఇరవై రోజుల నుంచి ఇదే బాగా అటాక్ చేస్తుంది ఎవరి చూసినా ఎవరి చూసినా ఇయే బాగా అటాక్ చేస్తున్నాయి పత్తి దిగుబడి అనేది రాదు ఇక మామూలుగా ఇట్లుంటే ఇక నాలుగైదు కింటాల కంటే ఎక్కువ రాదు నాలుగైదు కింటాల్ అంటే ఇప్పుడు పెట్టుబడి కూడా రాదు ఇక రైతుకి పత్తులు అంతా మృత రోగం వస్తుంది అంత తెల్లం మందులు కొట్టినా కానీ ఆరోగం పోతులేదు మొగ్గచ్చి మాడిపోతుంది ఆకంతా గొగ్గు రోగం వస్తుంది గొగ్గు రోగం కలబడతాను చూడరు పత్తులు వెళ్ళే అవకాశం ఏమీ లేదుగాడు మా మక్కజొన్నలు అయితే నేనైతే అయితే మన దుకాణం మీద మన్నే పోసేస్తారా నిజమేనాయ్యా మూడు ఎకరాల జొన్నలు వెళ్తే ఏమో ఇరవై క్వింటాలు అయ్యే గతి లేదు మా రైతు కట్టినట్టు అంటే దుకాణాలు అన్ని బండాడా కట్టం చేసి అనుకున్నారు కానీ కట్టుకుని పడతాను లేరు పత్తి నాలుగు వేలే ఉంటుంది ఇంకా ఎకరం కొడితే నాలుగు క్వింటాలు వెళ్ళే గతి లేదు వాడు నాలుగు వేలేనాయి ఏరితేనే పది రూపాయల కిలో కుసొప్పు ఏరిస్తాను రైతు రైతుకి ఏం మిగులుతుంది ఇప్పటి చంది పెట్టుబడి వెళ్తుందా మందులు పుచ్చుకొని తయారు చేసి మా ఇల్లు పుచ్చుకుంటారు మా పుచ్చుకుంటారు మరోవైపు ఉత్పాదకాల ధరాఘాతం కర్షకుల పాలిట గుదిబండలా తయారైంది ఈ నేపథ్యంలో వచ్చే అరకుర దిగుబడులతో గట్టెక్కడం కష్టమంటున్న బాధితులు క్వింటా పత్తి ధర ఏడు నుంచి ఎనిమిది రూపాయలు ఉండాలంటున్నారు ఇక ఈ కాయలు ఇటు ఎండిపోతున్నాయి ఎక్కడెక్కడ పోతా కూడా మొత్తం రాలిపోతుంది దీనికి ఏమందంటే ఇదివరకు అస్పెట్ కొట్టినాం మోనో కొట్టినాం పొద్దు రీజెంట్ కొట్టినాం కాన్ఫ్లవర్ కొట్టినాం ఇంకా ఈ రోగానికి తగిన మందు అని అంటే పెరిగేల ఆఫీసర్ అయితే వాళ్ళే చెప్పాలి దీనికి కానీ వాళ్ళు ఎవరు మా దగ్గరికి రావడం లేదు ఎవరు చెప్పడం లేదు ఇప్పటికి కూడా మాకు రేటు మాత్రం ఏడు వేల నుంచి ఏడు వేల ఐదు వందల కనుక లేకపోతే మాకు గిట్టుబాటు అసలే కాదు ఈసారి వర్షాభావ పరిస్థితుల వల్ల పెట్టుబడులు బాగా పెరిగిపోయినాయి మందుల రేట్లు కూడా విపరీతంగా పెరిగి ఉన్నాయి ఆశించిన మేర దిగుబడి వచ్చే పరిస్థితి లేదు పెట్టుబడులు ఎక్కువయ్యి రైతుల నష్టపోయే పరిస్థితులు బాగా ఉన్నాయి పత్తిలో అంటే కూలి రేట్లు కూడా పెరిగిపోయినాయి పనికార పథకంతోనే కూలీలు కూడా దొరకదలేరు చాలా ప్రాబ్లం ఉన్నది కాబట్టి ఈసారి పత్తి రేటు కనీసానికి సగటున ఒక ఎనిమిది వేల వరకు ఉంటేనే రైతు బయటపడే మార్ వాతావరణ మార్పులు ఈ చీడపీడలకు కారణమంటున్న శాస్త్రవేత్తలు మెరుగైన యాజమాన్య పద్ధతులను పాటిస్తే తక్కువ పెట్టుబడులతో పంటను కాపాడుకోవచ్చునని సూచిస్తున్నారు తెలంగాణ లోపల ఈ సంవత్సరం అనుకున్న మేరకు వర్షాలు కురవకపోవడం చేత పత్తి చాలా ఎక్కువ మొత్తంలో విస్తీర్ణంలో విత్తుకున్నప్పటికీ కూడా అంటే ఎరువులు సకాలంలో వేయలేకపోవడం ప్లస్ అంతర్ కృషి చేయడానికి కూడా వీలు కాకపోవడం చేత నల్లరేగడ భూమిలో తప్ప మిగతా చాలా ప్రాంతాలలో తేలికపాటి ఎర్రచిలక నెలల్లో వర్షాధారంగా పత్తి అంత ఆశించిన మేరకు పెరుగుదల మాత్రం లేదు దానికి తోడు గత నెల నెల పదిహేను రోజుల కానించి కూడా ఈ బెట్ట పరిస్థితులు ఉడకపోత లాంటి వాతావరణ పరిస్థితులు ఉండడం చేత అసలే ఎదుగుదల తక్కువగా ఉన్నటువంటి పత్తిలో ఈ రసం పీల్చేట మరింత ఎదుగుదల తగ్గిపోయి కాయలు ప్లస్ పిందెలు పూత అవన్నీ కూడా రాలిపోతా రాలిపోవడం గమనించాం సో ప్రస్తుతం రైతాంగం ఇటు రసం పీల్చే పురుగులు ప్లస్ తెగుళ్లను సమర్థవంతంగా అరికట్టుకోవడానికి మార్కెట్లో లభ్యమవుతున్నటువంటి ఆ చిన్న చిన్న మందులను కొంచెం తక్కువ వ్యవధితోటి ఎక్కువ సార్లు చేసుకుంటే మంచిది ప్రకృతితో పోరాడి పంటను కాపాడుకున్న పత్తి రైతులు ప్రస్తుతం చీడపీడలతో పడుతున్నారు ఈ పరిస్థితుల్లో మట్టి మనిషి కుదేలవ్వకుండా దన్నుగా నిలవాల్సిన బాధ్యత వ్యవసాయ మార్కెటింగ్ శాఖలదే